హలో అండి వెల్కమ్ టు శ్రీఫలా వ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరందరూ మేము బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాము ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి మీరందరూ దీపావళికి స్వీట్స్ చేసేసారా అండి నేను ఇప్పుడే ఒక్కొక్క స్వీట్గా చేస్తున్నాను నేను ఆల్రెడీ సోహన్ హల్వా రవ లడ్డు ఇలాంటి కొన్ని స్వీట్స్ అయితే ముందుగా చేసి పెట్టేశానండి ఇప్పుడు బాదుషా చేస్తున్నాను బాదోష కోసం ముందుగా నేను ఒక చిన్న కప్లో షుగర్ తీసుకొని అందులో వాటర్ వేసి షుగర్ వాటర్ని రెడీ చేసుకున్నానండి ఆ తర్వాత ఒక బౌల్లో ఒక గ్లాస్ మైదా పిండి తీసుకున్నాను అలాగే ఒక చిన్న గరిటెలో కొద్దిగా డాల్డా తీసుకొని దాన్ని కరగడానికి పక్కన స్టవ్లో పెట్టానండి ఈ లోపల అది వేడయ్యే లోపల నేను ఇక్కడ పిండి అయితే కలుపుకుంటాను ఈ పిండిలో ఫస్ట్ చిటికెడు ఉప్పు వేస్తున్నాను అలాగే కొద్దిగా బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా రెండు యాడ్ చేస్తున్నాను ఉప్పు బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా అన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఈ పిండినంతా మిక్స్ చేసుకోవాలి ఈ పిండినంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక రెండు స్పూన్ల దాకా కాచిన డాల్డా ఇందులో వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఈ డాల్డా అంతా ఆ పిండికి బాగా మిక్స్ అవ్వాలి ఇది బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఇందులో ఒక హాఫ్ కప్పు దాకా పెరుగు యాడ్ చేసుకోవాలండి పెరుగు యాడ్ చేసుకొని పెరుగును కూడా బాగా మిక్స్ చేసుకోవాలి పెరుగు మిక్స్ అయిన తర్వాత ఇందాక నేను చక్కెర కలిపిన వాటర్ పెట్టుకున్నాను కదండి ఆ వాటర్ని కూడా ఇందులో కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ దీన్ని చపాతి పిండి కన్సిస్టెన్సీ లాగా కలుపుకోవాలండి ఈ వీడియోలో నేను బాదుషా రెసిపీ మాత్రమే కాదండి ఈసారి కార్తీక పౌర్ణమి వస్తుంది కదండీ తిరువణామలైలో కార్తీక పౌర్ణమికి మనం నెయ్యి డొనేట్ చేయాలంటే ఎలా చేయాలి అండ్ దాని కాస్ట్ ఎంత అన్నది నాకు తెలిసినంత వరకు డీటెయిల్స్ నేను ఈ వీడియోలో మీకు చెప్తానండి ఈ వీడియో ఎండ్లో దాన్ని కూడా యాడ్ చేశానండి ఎవరైనా కట్టాలనుకుంటే కట్టుకోవచ్చు సో ఇక్కడ నేను పిండి కలిపిన తర్వాత దీన్ని ఒక పదహైదు నిమిషాల వరకు రెస్ట్ చేయడానికి అలాగే వదిలేశానండి ఇప్పుడు చూసారా అండి పిండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చాలా సాఫ్ట్గా అయింది పిండి సో ఈ పిండిని నేను చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని సెంటర్లో దాన్ని ప్రెస్ చేసుకొని ఒక హోల్ లాగా చేసుకున్నానండి ఇలా ఫస్ట్ పిండినంతా బాల్స్ చేసుకొని ఇలా షేప్ అయితే చేసి పెట్టేశాను ఇవి చేసి పెట్టుకున్న తర్వాత నేను చక్కెరపాకానికి రెడీ చేస్తున్నానండి ఒక సైడు స్టవ్లో చక్కెరపాకాన్ని రెడీ చేస్తున్నాను నేను చక్కెరపాకాన్ని మరీ తిక్కగా అయితే చేయలేదండి లైట్గా వచ్చే వరకే చేశానండి ఎందుకంటే ఆల్రెడీ నేను పిండి కలిపినప్పుడు అందులో చక్కెర వాటర్ వేసే కలిపాను కాబట్టి అది ఆల్రెడీ స్వీట్గానే ఉంటుంది కాబట్టి ఎక్కువ థిక్గా అయితే పాకం చేయలేదు నేను చక్కెర పాకం వన్ సైడ్ పెట్టిన తర్వాత ఇంకొక సైడ్ ఆయిల్ తీసుకున్నానండి ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వాల్సిన అవసరం లేదండి లైట్గా హీట్ అయిన తర్వాత నేను బాదుషాస్ ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నానో పిండి అవి ఇందులో వేసాను ఇది ఫ్రై చేసేటప్పుడు కూడా మొత్తం సిమ్లోనే పెట్టి ఫ్రై చేయాలండి ఫ్లేమ్ లోనే ఉండాలి ఇవి ఆయిల్లో వేసిన తర్వాత రెండు సైడ్స్ బాగా కాల్చుకున్న తర్వాత దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ దాకా చక్కెర పాకంలో వేసి తీసేసాను అంతేనండి చాలా టేస్టీగా ఉండే బాదుషాస్ అయితే రెడీ అయిపోయాయండి ఇది చాలా ఈజీ ప్రాసెస్ తొందరగా కూడా చేసుకోవచ్చు దివాళీకి లక్ష్మీ పూజ కోసం లెవెన్ వెరైటీస్ ఆఫ్ స్వీట్స్లో నేనైతే ఇది కూడా చేశాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఇప్పుడైతే తిరువన్నామలది నేను ఇందాక చెప్పాను కదండి కార్తీక దీపం గీ పాట్ డొనేషన్కి ఎలా చేయాలి అనేది ప్రాసెస్ అయితే నేను చెప్తానండి ముందుగా గూగుల్లో ఫస్ట్ కనిపిస్తుంది కదండి తిరువన్నామలై ఆన్లైన్ బుకింగ్ అని టైప్ చేసుకుంటే ఇలా పేజ్ అయితే ఓపెన్ అవుతుందండి ఇందులో పైన కనిపిస్తుంది చూడండి ఫస్ట్లోనే తమిళనాడు గవర్నమెంట్ పోర్టల్ అని అన్నామలయార్ డాట్ హెచ్ఆర్సిఈఈ డాట్ టీఎన్ డాట్ జీఓవి డాట్ ఇన్ ఇదేనండి అఫీషియల్ టెంపుల్ వెబ్సైట్ సో ఈ టెంపుల్ దానిపైన క్లిక్ చేస్తే మనకు టెంపుల్ వెబ్సైట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుందండి ఇక్కడ నేను ఆల్రెడీ ఇంతకుముందు ఓపెన్ చేశాను కాబట్టి ఇదైతే మనకి ఇంగ్లీష్లో కనిపిస్తుందండి నార్మల్గా అయితే ఇది తమిళ్లో వస్తుంది ఒకవేళ మీరు ఓపెన్ చేసినప్పుడు ఇలా తమిళ్లో వచ్చిందనుకోండి ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ టాప్లో ఇంగ్లీష్ అని ఉంటుందండి దానిపైన మనం ఒకసారి క్లిక్ చేసామంటే ఇక్కడ ఉన్న ఇదంతా కూడా మనకు ఇంగ్లీష్లోనే డిస్ప్లే అవుతుంది సో ఇదైతే నేను ఎన్లాట్ చేద్దామని ట్రై చేశాను కానీ అది అవ్వలేదండి సి ఇక్కడ కింద చూసారంటే ఇక్కడ స్క్రోల్ అవుతుంది కదండి రెడ్ లైన్స్లో ఇలా స్క్రోల్ అవుతుంది కదండి టెంపుల్ ఆఫరింగ్ బై పోర్టల్ ప్రసాదం ఇలా వస్తుంది కదండీ ఇక్కడ చూసుకుంటూ ఉంటే ఇక్కడ వస్తుందండి కార్తికై దీపం గీ పాట్ కానికై అని వస్తుంది సో దానిపైన మనం క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మన డీటెయిల్స్ అన్నీ ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఇందులో మన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలండి నేమ్ మన కంట్రీ స్టేట్ డిస్ట్రిక్ట్ సో మన లొకేషన్ ప్యాన్ నెంబరు సో ఎవ్రీథింగ్ ఎవ్రీ కాలం కూడా మనం ఇందులో ఫిల్ చేయాలండి ఇక్కడ రిమార్క్స్ అని ఉంది కదండి ఈ కాలంలో అయితే కార్తీకాయ్ దీపం గీ పాట్ డొనేషన్ అనేసి టైప్ చేయాలి అలాగే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా మనం టైప్ చేసిన తర్వాత సో అమౌంట్ అండి అమౌంట్ అయితే మనం ఎంత పే చేయాలనుకుంటున్నాం అనేది అందులో టైప్ చేయాలి సో వన్ కేజీ నెయ్యికి ఏమో టూ ఫిఫ్టీ రూపీస్ అలాగే హాఫ్ కేజీ నెయ్యికి వన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ కాల్ కేజీ నెయ్యికి ఎయిటీ రూపీస్ అండి సో ఇక్కడ డొనేషన్ అమౌంట్ అని ఉంది కదండి అమౌంట్ సో ఇక్కడ మనం ఏదైతే అమౌంట్ అనుకుంటున్నామో అది అక్కడ టైప్ చేసిన తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఉంది కదండి అక్కడ కూడా ఒకసారి క్లిక్ చేసి ఆ తర్వాత సబ్మిట్ బటన్ అయితే ప్రెస్ చేయాలండి ఒకసారి మనం సబ్మిట్ చేసిన తర్వాత మనకు అది డైరెక్ట్గా పేమెంట్ ఆప్షన్స్ అయితే చూపిస్తుంది సో మనం ఆన్లైన్ డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్తో మనం అయితే పేమెంట్ చేసుకోవచ్చండి సో పేమెంట్ తర్వాత మన మెయిల్ ఐడికి అలాగే మనం ఫోన్ నెంబర్కి కూడా మెసేజ్ అయితే వస్తుందండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి ఒకవేళ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్